హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ బ్లాగ్ వచ్చేసి, ఇవాళ బ్లాగ్ వచ్చేసి స్పెషల్ ఏంటంటే, ముందుగా ఇక్కడ చూపించబోతున్న వ్యూ అంతా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇది మార్నింగ్ 5 o'clock. చూసారు కదా ఎంత బాగుంది. ఇక్కడ సన్నగా చినుకులు అయితే, ముసురు అయితే పడుతుంది వర్షంది. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వెళ్ళి తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు నచ్చుతుంది, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. దానికి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇవాళ బ్లాగ్ వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళు ఫ్యామిలీ అందరం కలిసి. ఎందుకు అంటే బల్కంపేట యెల్లమ్మ టెంపుల్లో మా అమ్మ మొక్కు ఉందన్నమాట. సో ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి బోనము, ఇంకా దానికి సంబంధించిన పూజ అవన్నీ ఉంటాయి. సో అందుకని మీరు వీడియో చివరి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. తర్వాత వచ్చి వీళ్ళంతా మా చెల్లెల ఫ్యామిలీ, చెల్లెల పిల్లలు, తర్వాత మా వదిన, మా మేనత్త వీళ్ళందరూ వచ్చారనమాట. అందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వర్షం బయలుదేరిపోయాము, ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం కలిసి. తర్వాత వర్షం అయితే బాగానే స్టార్ట్ అయిపోయింది. సో వీడియో అనేది ఇలా కంటిన్యూ అవుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూడండి. నెక్స్ట్ వీడియోలో మా చెల్లెల వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరినీ నేను చక్కగా, మీ పిల్లల్ని అందరినీ మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా. సో ఈ వీడియో అయితే కొంచెం హడావిడిగా, నేను వీడియో తీయాలనుకోలేదు ఫస్ట్. అయితే ఈ వర్షం వల్ల అసలు హడావిడి ఎక్కువ అయిపోయింది అనమాట. కొంచెం నాకు కోల్డ్ అనేది కూడా అయ్యింది. నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమైపోతుంది. సో అట్లా ఇట్లా అనేసి మొత్తానికి అయితే రెడీ అయిపోయినాము. ఇప్పుడు ఇంట్లోంచి అయితే బయలుదేరాము అనమాట. ఇంకా బ్లాగ్ అనేది మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి కంటిన్యూ చేద్దాము. ఇంకా మీరైతే వీడియో చివరి వరకు చూసి ఈరోజు బోనాలు వచ్చేసి మా అమ్మ చేస్తుంది అనమాట బల్కంపేటలో. సో వాళ్ళని కూడా చూపిస్తాను ఆల్రెడీ. Thank you.
ఇంకా ఇక్కడ నుంచి దర్శనం అది చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా పూజ కంప్లీట్ అయిపోయినట్టే తర్వాత ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. బాగుంది ప్రసన్న గలరు. I'm not.